ఎన్నికల మేనిఫెస్టో అమలుకు తెలంగాణ సర్కార్ సన్నద్ధమవుతోందా? వివిధ పథకాలపై ప్రకటించిన హామీల్లో దేనికి మొదటగా ప్రాధాన్యం ఇవ్వనుంది? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా అధికారులు చేస్తున్న కసరత్తు సమాధానంగా కనిపిస్తోంది. తొలుత నిరుద్యోగ వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగ వృత్తి ఎలా అమలు చేయాలి, మార్గదర్శకాలు ఏమిటి, లబ్ధిదారులను ఎలా గుర్తించాలి తదితర అంశాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఉగాది నుంచే నిరుద్యోగ వృత్తి అమలు కానుంది. ఒకవేళ కాస్తో కూస్తో ఆలస్యమైతే మాత్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి నిరుద్యోగ వృత్తి చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారట. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల నాటి మేనిఫెస్టో హామీలు, పథకాల అమలుపై సీరియస్గా దృష్టి సారించింది. దీనికోసం భారీగా బడ్జెట్ అవసరం కానుండడంతో ఎలా చేయాలన్న దానిపై కసరత్తు చేయాలని సూచించారట. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు నమోదైనట్లు అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించి నిధులు కేటాయించాల్సి రావడంతో ఆర్థిక శాఖ అధికారులు దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నిరుద్యోగ వృత్తి అమలు కావాలంటే కనీసం 500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తున్నారట. నిరుద్యోగ వృత్తి అమలుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడ్డారని అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ ఆదేశాలతో విధి విధానాలు, మార్గదర్శకాలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే అర్హులను ఎంపిక చేయడానికి కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోబోతున్నారు. నిర్దిష్టమైన విధానం అమలు చేయడానికి కొంత సమయం పట్టొచ్చని అధికారుల మాట. అదలా ఉంటే ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి అధ్యయనం చేయడం, లోటుపాట్లు తదితర విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఉగాదిలోగా నిరుద్యోగ వృత్తి పథకాన్ని ఓ కొలికి తీసుకొచ్చి అమలు చేయాలనే ఆలోచన అయితే కనిపిస్తోంది. ఒకవేళ అప్పటికి అంతా సమయంగా జరిగితే ఓకే, లేదంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి ఖచ్చితంగా అమలు చేస్తారని సమాచారం. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.